వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ ఈరోజు నైన్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ భూమి మనం అవర్ ఆర్త్ పార్ట్ వన్ లెసన్ పై డిస్కస్ చేయడం జరుగుతుంది మనకు భూమిని జీవగ్రహం అంటాం ఇది భూమి అనుకుంటే మనకు సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఆ ఎనిమిది గ్రహాల్లో ఇంతవరకు ఎక్కడా ఏ గ్రహంలో జీవం అనేది లేదు మనకు మనం నివసిస్తున్నటువంటి భూమి గ్రహం పైనే ప్రధానంగా జీవం అనేది ఉంది కాబట్టి భూమిని జీవగ్రహం అంటాం జలగ్రహం అని కూడా అంటారు జీవగ్రహం అని అంటారు జలగ్రహం అని కూడా అంటారు ఈ యొక్క పైన జీవము ఏ విధంగా ఏర్పడింది లేదా భూమి ఎలా ఏర్పడింది అనే అంశాన్ని శాస్త్రజ్ఞులు అనేక సంవత్సరాలు పరిశోధన చేస్తూ ఒక అంచనాకు రావడం అనేది ప్రధానంగా జరిగింది ప్రధానంగా భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిందని ప్రధానంగా అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తారనమాట అయితే వీటిలో ముఖ్యంగా ఒక వంద కోట్ల సంవత్సరాల తర్వాత మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల నుంచి మనకు జీవం అనేది ఏర్పడింది అని అనేక మంది శాస్త్రవేత్తల అభిప్రాయం అన్నమాట ఈ యొక్క జీవం అనేది మొదటిగా భూమిపైన యొక్క సైనోబ్యాక్టీరియా ఈ సైనో బ్యాక్టీరియా అనేటువంటి భూమి పైన ఉన్నటువంటి మొట్టమొదటి జీవిగా చెప్తారనమాట దీన్నే నీలి ఆకుపచ్చ శైవలం అని కూడా అంటారనమాట ఇది వృక్ష సంబంధమైనటువంటి జీవి అనమాట ఈ విధంగా ఈ వృక్ష సంబంధమైనటువంటి సైనో బ్యాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ శైవలం అనేది ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యుడి నుండి యొక్క ఆహారం తయారు చేసుకునేటువంటి క్రమంలో నీటిని తయారు చేసుకునేటువంటి క్రమంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం ఆ విధంగా భూమిపైన ప్రాణవాయువు ప్రాణవాయువు అంటే ఏంది ఆక్సిజన్ అనమాట ఈ ఆక్సిజన్ అనేది భూమి మీద ఏర్పడడం ఆ విధంగా ప్రాణవాయు వాయువు ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మానవుడు ప్రధానంగా భూమిపైన అవతరించాడు అని చెప్పి అనేక మంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం అన్నమాట అంతే మానవుడి కంటే ముందే పరిణామక్రమంలో ఈ యొక్క సైనో బ్యాక్టీరియా అంటే ఈ యొక్క నీలి ఆకుపచ్చ శైవలంతో మొదలుకొని వృక్షాలు అదేవిధంగా ఈ యొక్క సముద్ర జీవులు ఇవన్నీ ఏర్పడిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల కిందటనే మానవుడు భూమి మీద అవతరించాడు ఈ మానవ పరిణామ క్రమాన్ని అనేక మంది మానవ శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం ఈ యొక్క మానవుడు అనేక దశలు దాటుకొని హోమోసేఫియన్ అనేటువంటి దశ ఆధునిక మానవునికి అత్యంత దగ్గర దశగా చెప్తే చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆధునిక మానవుడు తయారు కావడానికి ఈ యొక్క సృష్టిలో మొదట జీవులు ఏర్పడిన తర్వాతనే ప్రాణవాయువు ఏర్పడిన తర్వాత చివరిగా మానవుడు అంతరి అవతరించడం అనేది జరిగింది అని ప్రధానంగా అనేక మంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాల నుంచే మానవుడు ఉద్భవించిన అప్పటికే వృక్షాలు జంతువులు బ్యాక్టీరియా ఈ శైవలాలు వీటన్నీ అప్పటికే ఆవిర్భావం అనేది ఈ సైనోబ్యాక్టీరియా నుంచి స్టార్ట్ కావడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే భూమిని జీవగ్రహం అంటారు ఎందుకు జీవగ్రహం అంటారంటే జీవకోటి జీవించడానికి అనువైనటువంటి వాతావరణం కానీ అదేవిధంగా మనకు నీరు గాలి ఇవన్నీ ఉండడం వల్ల భూమి జీవగ్రహంగా పిలువబడుతుంది అయితే అనేక గ్రహాల్లో నీరు ఉంది అని అంటున్నారు కానీ స్పష్టమైనటువంటి ఇంకా ఆధారాలు మనకు లభించినప్పటికీ భూమిపైన ఎక్కువగా నీరు దాదాపు భూమి పైన సెవెంటీ వన్ పర్సెంట్ నీరు ఉంది కేవలము ఇరవై తొమ్మిది శాతం మాత్రమే భూమి ఉంది అంటే భూభాగం ఉంది అంటే భూభాగం కాబట్టి మన భూమిని జలగ్రహం అని కూడా అంటారు ఒకసారి సౌర కుటుంబాన్ని పరిశీలన చేస్తే ఇక సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ముందుగా ఈ గ్రహాలు నక్షత్రాలు అంటే ఏమిటో ఒకసారి అవగాహన చేసుకునే దానికోసం నక్షత్రం అంటే ఏమిటి గ్రహం అంటే ఏమిటో ఒకసారి గమనిద్దాం నక్షత్రము అంటే స్వయంగా ప్రకాశించే వాటిని నక్షత్రాలు అంటారు మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు అదేవిధంగా గ్రహము అంటే స్వయం ప్రకాశాలు కావన్నమాట స్వయంగా ప్రకాశించలేవు కాబట్టి భూమి స్వయంగా ప్రకాశించలేదు కాబట్టి భూమి ఒక గ్రహం కాబట్టి మొదటిగా సౌర కుటుంబంలో భూమి ఒక గ్రహం సూర్యుడు ఒక నక్షత్రం అనేటువంటి అవగాహన మనకు ఉండాలి ఈ విధంగా మనకు సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలైతే ఉన్నాయి ఒకప్పుడు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిదవ గ్రహమైనటువంటి ఫ్లూటోన్ రెండు వేల ఆరో సంవత్సరంలో గ్రహానికి ఉండవలసినటువంటి లక్షణాలు లేని కారణంగా టూ థౌజండ్ సిక్స్లో మనకు అక్టోబర్లో దాని గ్రహస్థానం నుంచి తీసివేయడం అనేది జరిగింది ముఖ్యంగా మనకు గ్రహాల ఆర్డర్ మనం చూసుకున్నట్లయితే బుధుడు శుక్రుడు భూమి మూడవ స్థానంలో భూమి ఉంది అంగారకుడు బృహస్పతి శని యోనస్ నెప్ట్యూన్ ఇవి గ్రహాల ఆర్డర్ అనమాట సౌర కుటుంబంలో భూమి యొక్క స్థానం మూడవది మూడవ స్థానంలో ఉంది అదేవిధంగా పరిణామ పరిమాణంలో అంటే భూమి యొక్క పరిమాణంలో సైజులో ఐదవ స్థానంలో ఉంది భూమి ఇది భూమికి సంబంధించినటువంటి అంశం యొక్క భూమి సూర్యుడు యొక్క గ్రహాలు ఉపగ్రహాలు అదేవిధంగా ఆస్ట్రాయిడ్స్ వీటన్నిటినీ కలిపి సౌర కుటుంబం అంటారు భూమికి ఏకైక ఉపగ్రహం అనేది ఒకటి ఉంది అదే చంద్రుడు ఈ విధంగా సౌర కుటుంబంలో సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు ఆస్ట్రాయిడ్స్ అంటాం అంటే గ్రహ శకలాలన్నమాట వీటన్నిటినీ కలిపి సౌర కుటుంబం అంటాం ఆ సౌర కుటుంబంలో భూమి మూడవ స్థానంలో తిరుగుతూ ఉంది అదేవిధంగా ప పరిమాణం దృష్ట్యా సైజ్ దృష్ట్యా ఐదో స్థానంలో ఉంది ఇది మన భూమికి సంబంధించినటువంటి అంశం భూమిని జీవగ్రహం అంటారంటే ఎందుకంటారో చెప్పుకున్నాం కాబట్టి ఇది మన భూమికి సంబంధించినటువంటి అంశం అంటే విశ్వంలో ఈ సౌర కుటుంబం అనేది ఒకటి ఉంది ఇలాంటి సౌర కుటుంబాలు అనేకం ఉన్నాయన్నమాట గెలాక్సీ అనేటువంటి ఒక వర్డ్ అనేది మనకు కనిపిస్తుంది ఈ గెలాక్సీ అంటే ఏంటంటే అనేక కోట్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు అనేక కోట్ల నక్షత్ర మండల సమూహం పాలపుంత లేదా మిల్కీవే అనేటువంటి గెలాక్సీలో ఉంది గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం అదేవిధంగా ఈ గెలాక్సీలో ఈ యొక్క ధూళి కణాలు చీకటి ఇవన్నీ ఒక ఆకర్షణ అంటే గురుత్వాకర్షణ బలం వల్ల ఉన్నటువంటి ఒక నక్షత్ర మండల కూటమినే గెలాక్సీ అంటాం ఆ విధంగా మన సౌర కుటుంబం ఉన్నటువంటి గెలాక్సీని మిల్కీవే గెలాక్సీ లేదా పాలపుంత లేదా ఆకాశ గంగా అని అంటారు ఇది మన విశ్వానికి సంబంధించి భూమికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ మన టెక్స్ట్ బుక్ స్టార్టింగ్లోనే కారులు సాగనేటువంటి ఒక శాస్త్రవేత్త ఈ యొక్క అంతరిక్షం నుంచి తీసినటువంటి ఒక పిక్చర్ అనేది మనకు ఇవ్వడం జరిగింది పాలిపోయిన నీటి చుక్క చుక్క అంటాం పాలిపోయినటువంటి చుక్క ఈ పాలిపోయినటువంటి నీలి చుక్క అనేటువంటి టైటిల్తో ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని మనము ఒకసారి గమనిద్దాం ఈ చిత్రంలో మానవ చరిత్ర అంతా ఒక పశుపచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగిందని కార్ల్ సగాన్ అనేటువంటి శాస్త్రవేత్త పేర్కొన్నాడు ఈ చిన్న చుక్కే భూమి అని పిలుస్తున్న మన ఏకైక నివాసం ఇది అంతరిక్షం నుంచి తీసిన ఫోటోను పాలిపోయిన నీలం చుక్క అని చెప్పడం జరిగింది ప్లే పేల్ బ్లూ డాట్ అంటాం పేల్ బ్లూ డాట్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే మానవ చరిత్ర మనము ఎంతగానో చెప్పుకుంటాము కానీ అదంతా విశ్వంలో చిన్న చుక్కతో సమానం అని చెప్పి ఈ కార్లు సగాన్ అనేటువంటి శాస్త్రవేత్త పేర్కొన్నాడు ఈ విధంగా మానవ చరిత్ర అంతా ఒక చిన్న చుక్కతో పోల్చడం జరిగింది వాస్తవమే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విధంగానే అన్నీ ఏర్పడిన తర్వాతనే మానవుడు ఏర్పడినాడు మనకు భారతదేశంలో పది లక్షల సంవత్సరాల క్రితమే ఈ యొక్క మానవుడు ఇక్కడ ఉన్నట్టు ఒక అంచనా ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తారన్నమాట అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందట ఆ యొక్క భూమి ఏర్పడితే జీవం అనేది మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది మానవ చరిత్ర ఒక పది లక్షల సంవత్సరాల కిందటి నుంచే స్టార్ట్ కావడం అనేది జరిగింది ఇది మానవ అయితే ఈ మానవుడు ఇక మొదట సంచార జీవనం చేస్తూ వేట ప్రధానమైనటువంటి వృత్తిగా ఉన్నటువంటి మానవుడు స్థిర జీవనం కలిగి వ్యవసాయం చేస్తూ స్థిర జీవనం కలిగి ఆధునిక మానవుడిగా రూపొందించడానికి రూపొందడానికి ఉన్నటువంటి ప్రకృతి వనరులను ఎంతో చాకచక్యంగా ఉపయోగించుకోవడం జరిగింది మిగతా ఏ జీవులు అలా ఉపయోగించుకోలేదన్నమాట అడవులు నదులు ఈ యొక్క మనకు చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని అంతా మానవుడు ఎంతగానో ఉపయోగించుకోవడం జరిగింది అయితే వాటిని పరిమితికి మించి ఉపయోగించుకోవడం వలన వనరుల తరుగుదల అనేది రావడం అదేవిధంగా కాలుష్యం ఎక్కువగా సృష్టించడం వల్ల పర్యావరణ సంక్షోభం అనేది మనకు ప్రధానంగా ప్రకృతిలో ఇప్పుడు చూడడం జరుగుతుంది పర్యావరణ సంక్షోభం ఏమిటి పర్యావరణ సంక్షోభం అంటే ఇక మానవుడు వనరులను దుర్వినియోగం చేయడం కాలుష్యం చేయడం వలన గ్లోబల్ వార్మింగ్ అదేవిధంగా హౌస్ ఎఫెక్ట్ వీటన్నిటి ఫలితంగా ఇప్పుడు ప్రకృతి విపత్తులు అనేటివి మానవ జనిత కారణాల వల్ల ప్రకృతి విపత్తులు అనేటివి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ వనరులు సక్రమంగా వినియోగించుకుంటే ఈ పర్యావరణ సంక్షోభం నుంచి మనము బయటపడవచ్చు అంటే మానవుడు నివసించేటువంటి భూమిపైన ఈ పర్యావరణంతో అవినాభావ సంబంధం ఉందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి అడవులు ఇక్కడ ఉన్నటువంటి నదులు ఇక్కడ ఉన్నటువంటి సముద్రాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి కొండలు లోయలు ఈ మైదానాలు తీర ప్రాంతాలు వీటన్నిటితో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఇవి పరస్పరం ప్రభావితం కావడం అనేది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము ఈ పాఠ్యాంశంలో మనకు రెండో అంశం మన విశ్వం సూర్యుడు భూమి అయితే ఈ పాఠ్యాంశాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని బేసిక్స్ అంటారు అంటే కొన్ని ప్రాథమిక విషయాలు మనం చర్చించుకోవాలి వాటిలో మొదటిది భూభ్రమణం రెండవది పరిభ్రమణం మూడవది మనకు సూర్యగ్రహం సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇవి ప్రధానంగా మనము చర్చించుకోవాల్సినటువంటి అంటే తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మొదటిది అందరికీ మనకు తెలిసినటువంటి అంశమే భూభ్రమణం అన్నమాట భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్నే భూభ్రమణం అంటాం ఈ భూభ్రమణం వల్ల మనకు ప్రధానంగా రాత్రిం పవళ్ళు ఏర్పడతాయి ఈ భూభ్రమణం అనేది మనకు ప్రధానంగా సాధారణంగా ఇరవై నాలుగు గంటలు అని చెప్తామన్నమాట ఒక రోజును అది మనకు ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ జీరో నైన్ సెకండ్స్ అంటాం ఇదంటే కరెక్ట్గా మనం ఫిగర్ అనేది చెప్పుకోవాలంటే సాధారణంగా ఇరవై నాలుగు గంటలు అని చెప్తాం ఈ భూభ్రమణం వల్ల మనకు అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల దాన్ని భూభ్రమణం అంటాం రాత్రింపవాళ్ళు ఏర్పడతాయి ఇది భూభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు ఇది దీన్ని సంవత్సరం అంటాం భూభ్రమణాన్ని రోజు అంటాము అయితే భూ పరిభ్రమణాన్ని మనకు సంవత్సరం అంటామనమాట సంవత్సరం ఇది మూడు వందల అరవై ఐదు రోజుల వన్ బై ఫోర్త్ అంటాం వన్ బై ఫోర్త్ అంటే దీన్ని కరెక్ట్ ఫిగర్ మనం చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నలభై ఐదు పాయింట్ ఫైవ్ వన్ సెకండ్స్ సాధారణంగా మూడు వందల అరవై ఐదు రోజులు అంటాం అయితే నాలుగు సంవత్సరాలకు ఒకసారి దాదాపు ఆరు గంటలు కాబట్టి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆరు నాలుగుల మనకు ఇరవై నాలుగు అంటే ఒక రోజు పెరుగుతుంది కాబట్టి మూడు వందల అరవై ఆరు రోజులను లీప్ సంవత్సరం అంటాం లీప్ ఇయర్ లీప్ సంవత్సరం ఇది ప్రధానంగా ఈ లీప్ సంవత్సరం వచ్చినప్పుడు ఫిబ్రవరిలో ఒక రోజు పెరుగుతుంది నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిదవ తేదీ అవుతుందన్నమాట ఇది భూ పరిభ్రమణం ఈ భూ పరిభ్రమణం వల్ల మనకు ప్రధానంగా ఈ యొక్క ఋతువులు ఏర్పడడం ప్రవాహాలు ఏర్పడడం ప్రధానంగా జరుగుతాయన్నమాట భూ పరిభ్రమణం వల్ల మనకు ఋతువులు ఏర్పడడం వివిధ కాలాలలో తేడాలు ఏర్పడడం ప్రవాహాలు ఏర్పడడం ప్రధానంగా జరుగుతాయి నెక్స్ట్ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ సూర్యగ్రహణం అంటే ఇక్కడ సూర్యుడు ఉంటాడు అనుకుంటే సూర్యునికి భూమికి మధ్యలో ఇక్కడ భూమి అనుకుంటే భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం రావడం వల్ల ఈ సూర్యుని కాంతి భూమి మీద పడదు కాబట్టి దాన్ని సూర్యగ్రహణం అంటాం ఈ సూర్యగ్రహణం మనకు ప్రధానంగా అమావాస్య రోజు వస్తుంది అమావాస్య రోజున వస్తుంది అదేవిధంగా చంద్రగ్రహణం సూర్యునికి ఈ సూర్యుడికి అదేవిధంగా యొక్క చంద్రుడికి మధ్య సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది ప్రధానంగా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది అంటే మనం విశ్వం గురించి మనం ఈ పాఠం గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ఇవి మౌలిక అంశాలన్నమాట భూభ్రమణం అంటే తెలిసి ఉండాలా భూ పరిభ్రమణం అంటే తెలిసి ఉండాలా ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయో మనం తెలిసి ఉండాలన్నమాట ఈ విధంగా మనకు సూర్యుడు భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం రావడం వల్ల మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది అమావాస రోజు ఏర్పడుతుంది సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం రావడం వలన మనకు చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఇది మనకు మన విశ్వం సూర్యుడు భూమి గురించి తెలుసుకోవాలంటే ఈ అంశాలు మనం అవగాహన కలిగి ఉండాలి ప్రాచీన కాలం నుండి మానవులు ఈ ఖగోళ అంశాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా కలిగి ఉండడం చూస్తూ ఉన్నామన్నమాట ముఖ్యంగా ప్రాచీన కాలంలో యొక్క భూమి మధ్యలో ఉండి భూమి చుట్టూ సూర్యుడు మిగతా గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పేసి ఒక తప్పుడు భావన అయితే ఉండేదన్నమాట అయితే దాదాపు ఐదు వందల సంవత్సరాల ముందు వరకు ఈ భూకేంద్రక సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం ఏంటి భూకేంద్రక సిద్ధాంతం అంటే దీన్ని ప్రతిపాదించింది టోలమీ టోలమీ ఈ అనేటువంటి చారిత్రక కారుడు లేదా ఖగోళ శాస్త్రవేత్త ఆయన ఈయన భూకేంద్రక సిద్ధాంతం అని చెప్పినాడు అనమాట భూకేంద్రక సిద్ధాంతం అంటే ఏమిటి భూమి మధ్యలో ఉంటుంది భూమి చుట్టూ మిగతా సూర్యుడితో సహా అన్ని గ్రహాలు ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయని చెప్పాడు అది దాదాపు ఐదు వందల సంవత్సరాల వరకు అది కరెక్ట్ అని నమ్ముతూ ఉండేవాళ్ళు అయితే తర్వాత సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ఈ సూర్య కేంద్రక సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని చెప్పింది కొప్పర్నికాస్ నికోలస్ కొప్పర్నికాస్ అంటాం ఈ నికోలస్ కొప్పర్నికాస్ అనే ఆ యొక్క ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని చెప్పాడు అంటే అంతకంటే ముందే గెలీలియో ఈ యొక్క కాలంలో ఈ యొక్క ఖగోళ దర్శిని కనుక్కున్నప్పుడే చెప్పిన అనమాట గెలీలియో నేను భూమి తిరగడం చూశాను భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని కానీ దాన్ని ఎవరు నమ్మలే తర్వాత కొప్పనికాస్ సూర్య సిద్ధాంతాన్ని చెప్పడంతో అనేక అంశాలు పరిశీలన చేసిన తర్వాత మనకు సూర్య కేంద్రక సిద్ధాంతం ఇప్పుడు మనం నమ్ముతూ ఉన్నాము సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అవుతూ ఉన్నది కాబట్టి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కొప్పనికాస్ చెప్పడం జరిగింది దాని తర్వాత మనకు విశ్వం ఎలా ఏర్పడింది అనేటువంటి అనేక సిద్ధాంతాలు మనకు ప్రాచుర్యం లేక రావడం జరిగింది మనము విశ్వం అనేది ఏ విధంగా ఏర్పడిందో అనేక సిద్ధాంతాలున్నాయి వాటిలో ప్రధానంగా మనకు టెక్స్ట్ బుక్లో ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే పెద్ద విస్ఫోటన సిద్ధాంతం అనేది ఇవ్వడం జరిగింది అయితే గ్రహాల పరికల్పన సిద్ధాంతం కూడా ఒకటి మనకు అందుబాటులో ఉందన్నమాట అయితే ఫస్ట్ది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఈ జాజెస్ లైమేటర్ అనేటువంటి లైమేటర్ ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఏంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే పెద్ద విస్ఫోటన సిద్ధాంతం అని కూడా అంటారన్నమాట అంటే ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి ఒక అణువు ఒక అణువు ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి ఒక అణువు అంటే ఎక్కువ సాంద్రత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఒక అణువు విస్ఫోటనం చెంది విస్ఫోటనం చెంది ఈ విధంగా విస్ఫోటనం చెంది ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వంగా ఏర్పడిందని చెప్పి ఇట్లా విస్తరిస్తూ పోతుందని చెప్పి ఈ విస్తరిస్తూ పోతున్నటువంటి ఈ విధంగా విస్తరిస్తూ ఉన్నటువంటి క్రమంలోనే మనకు ఈ యొక్క భూమి సూర్యుడు ఈ యొక్క విశ్వమంతా మనకు ఏర్పడాయని చెప్పి జార్జస్ లైమేటర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ తీరిని చెప్పడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎడ్వర్డ్ హబుల్ హబుల్ టెలిస్కోప్ కనుక్కున్నాడు ఈయన హబుల్ ఈ సిద్ధాంతాన్ని నిజమే అని చెప్పి ప్రూవ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఒక అత్యంత ఎక్కువ ద్రవ్య సాంద్రత ఉన్నటువంటి ఒక అణువు ఈ విధంగా విస్ఫోటనం చెంది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వం అనేది ఏర్పడిందని చెప్తారు వీళ్ళు అయితే ఒకనొక దశ తర్వాత అంటే వీళ్ళు వీళ్ళ సిద్ధాంతం ప్రకారం పద్మూడు వందల కోట్ల సంవత్సరాల కిందట ఈ ప్రక్రియ జరిగింది పద్దెనిమిది కోట్ల సంవత్సరాల కిందట ఈ యొక్క పెద్ద విస్ఫోటన సిద్ధాంతం ప్రకారం ఈ ఈ విధంగా విశ్వం అనేది ఏర్పడింది అయితే ఒకనొక దశ తర్వాత ఈ యొక్క అణువులు క్షీణించి ప్రపంచం నాశనం అవుతుంది అనేటువంటి విధంగా అభిప్రాయాన్ని వెలుపుచ్చడం జరిగిందనమాట రెండవది గ్రహాల పరికల్ప సిద్ధాంతం గ్రహాల పరికల్ప సిద్ధాంతం ఈ గ్రహాల పరికల్ప సిద్ధాంతం అంటే ఏంటంటే ఈ యొక్క చాంబర్లిన్ మౌంటైన్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహాల పరికల్ప సిద్ధాంతం చెప్పిన అంటే వేగంగా ఒక నక్షత్రం వచ్చి ఇక సూర్యుడిని ఢీకొట్టడం అంటే ఇక్కడ సూర్యుడు అనుకుంటే సన్ అనుకుంటే ఇక్కడ నుంచి ఒక నక్షత్రం అనేది ఒక స్టార్ అనేది వేగంగా వచ్చి ఇక్కడ ఢీకొట్టడంతో సూర్యునిలో ఉన్నటువంటి కొంత పదార్థం ఇలా బయటికి రావడం ఆ విధంగా బయటికి వచ్చినటువంటి ఈ పదార్థము చల్లారి మనకున్నటువంటి ఈ యొక్క గ్రహాలు అదేవిధంగా ఉపగ్రహాలు ఇట్లా సౌర కుటుంబం ఏర్పడిందని చెప్తారు ఈ యొక్క గ్రహాల పరికల్ప సిద్ధాంతకర్తలు చాంబర్లీన్ మౌంటైన్ ఈ విధంగా మనకు విశ్వం ఏర్పడింది అని చెప్తారనమాట ఈ విధంగా ఏర్పడినటువంటి విశ్వం కాలక్రమంలో యొక్క వాతావరణము పరిస్థితుల వల్ల ముఖ్యంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఈ యొక్క భూమి పైన డెబ్భై శాతం అనేది నీరు ఏర్పడడం ఇరవై తొమ్మిది శాతం అనేది భూభాగంగా ఉండడంతో ఆ విధంగా నిదానంగా అది చల్లారి భూ భూ పైపర్ అంతా చల్లారి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క వివిధ కదలికల వల్ల పర్వతాలు మైదానాలు పీఠభూములు ఈ విధంగా ఏర్పడడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వర్షపాతం వల్ల మహాసముద్రాలు ఏర్పడ్డాయి అని చెప్పి అనేక తీరీ ఏర్ప ఈ విధంగా తీరీ చెప్పడం జరిగింది ఈ యొక్క బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారమే పాలపుంతలు కూడా ఏర్పడడం జరిగింది అని చెప్తారు పాలపుంతలు మన ఇండియాలో ఆకాశ గంగ అంట మిల్కీవే అంటాం ఈ మిల్కీవే పాలపుంతలోనే మన సౌర కుటుంబం ఉందన్నమాట ఈ విధంగా మనకి చలారిన తర్వాత ఈ యొక్క పర్వతాలు మైదానాలు పీఠభూములు ఇవన్నీ ఏర్పడడం తర్వాత నిదానంగా ఈ యొక్క కిరణజన్య సమయక్రియ వీటన్నిటి వల్ల ఆక్సిజన్ ఏర్పడడం ప్రాణవాయువు ఏర్పడిన తర్వాత మనిషి మనుగడ సాధించడం జరిగిందని చెప్పి ప్రధానంగా చెప్తారు ప్రాచీన కాలం నుంచి ఈ ఖగోళ విషయాలపైన ప్రజలకు ఎంతో ఆసక్తి ఉండేది ముఖ్యంగా ఈ యొక్క ఖగోళ విషయాలు గమనించినట్లయితే మన భారతదేశం గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ యొక్క ఆర్యభట్ట వరాహమిహురుడు బ్రహ్మగుప్తుడు లాంటి గొప్ప గొప్ప ఖగోళ సైంటిస్టులు అంటే శాస్త్రవేత్తలు మన భారతదేశంలో ఉండేవాళ్ళు అనమాట ఈ యొక్క చంద్ర సూర్యగ్రహణం చంద్రగ్రహణం వీటన్నిటి గురించి ఆనాడే మన భారతదేశంలో తెలియజేయడం జరిగిందనమాట అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ చంద్రుని మీద కాలు మోపిన వ్యక్తి అమెరికాకు చెందినటువంటి నీల్ ఆమ్స్టాంగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రుని పైకి దిగడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి అంతరిక్ష యాత్ర చేసిన వ్యక్తి యూరి గగారిన్ రష్యాకు చెందినటువంటి వ్యక్తి ఆనాటి నుంచి మొదలు పెడితే అనేక ప్రయోగాలు అనేక యొక్క అంతరిక్ష పర్యటనలు జరుగుతూ ఉన్నాయన్నమాట మన భారతదేశం కూడా ఈ అంతరిక్ష పరిశోధనలో చంద్రయాన్ మంగళయాన్ లాంటి ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాలు అనేవి చేయడం జరిగిందనమాట అంటే ఈ యొక్క మాస్ అంటే అంగార గ్రహంపై కూడా మనము ఈ యొక్క మిషన్ అంటే అంతరిక్ష సంబంధించినటువంటి యాత్ర కొనసాగించినాం చంద్రునిపై కూడా చంద్రయాన్ వన్ టూ రెండు పంపించిన మూడో దానికి యాత్రకు సిద్ధంగా ఉన్నామన్నమాట కాబట్టి భారతదేశం కూడా ఖగోళ విషయాల పరిశోధనలో ముందుంది అని మనము గమనించాలి ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశం ఖగోళ విషయాల్లో ముందుంది ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆ రాజుల కాలం నుంచే యొక్క ఖగోళ పరిశోధనకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట భూమి ఒక గ్రహం మనకు టెక్స్ట్ బుక్లో మనకు మూడు చిత్రాలు అక్కడ మనకు ఇవ్వడం జరిగింది భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష అంటారు మనకి ఇక్కడ కక్ష అంటే ఏంటంటే యొక్క సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి ఈ లైన్ దారినే మనం కక్ష అంటాము కక్ష అంటే సూర్యుని చుట్టూ ఒక అంటే ట్రైన్ ఒక ట్రాక్లో వెళ్తూ ఉంటుంది కదా ఆ విధంగా భూమి కూడా ఒక మార్గంలో తిరుగుతూ ఉంటుంది దాన్ని కక్ష అంటాం తలము అంటే ఏమిటంటే ఈ సూర్యునికి ఈ కక్షకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కక్షాతలము అంటాము అది గుర్తుపెట్టుకోండి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఈ యొక్క మార్గాన్ని కక్ష అంటాం ఈ యొక్క సూర్యుని నుంచి కక్షకు మధ్య ఉన్నటువంటి ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కక్షాతలం అంటాము కక్షాతలం కక్షాతలం ఓకే అయితే ఇక్కడ మనకు భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి కక్షకు సంబంధించి మూడు చిత్రాలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఏది కరెక్ట్ అని మనమల్ని ప్రశ్నించడం జరిగింది ఇది దీర్ఘ ఇది వృత్తాకార కక్ష రౌండ్గా ఉండేది అనమాట భూమి రౌండ్గా తిరగడం లేదనమాట కాబట్టి ఇది రాంగ్ ఇది తప్పు అనమాట ఇది దీర్ఘ వృత్తాకార కక్ష ఈ యొక్క సూర్యుని చుట్టూ భూమి ఇట్లా దీర్ఘ చిత్ర దీర్ఘ వృత్తాకారంలో తిరగడం లేదు కాబట్టి ఇది తప్పు అయితే కొంచెం పక్కకు వంగి ఈ యొక్క దీర్ఘ వృత్తాకారంగా తిరిగేటువంటి ఈ యొక్క ఈ చిత్రము ఈలో ఉన్నటువంటి ఈ చిత్రం ఈ టెక్స్ట్ బుక్ ఈలో ఉంటుంది ఇది కరెక్ట్ అయింది ఎందుకు అంటే మనకు భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు కొన్నిసార్లు సూర్యునికి దగ్గరగా వస్తుంది కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది అనమాట ఇక్కడ ఇదైతే మిడిల్ పాయింట్ కాబట్టి ఈక్వల్ ఇది రాంగ్ ఇది ఇలా ఉంది కాబట్టి ఇది రాంగ్ కానీ ఇది కొంచెము కక్షకు దగ్గరగా ఉంది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అనమాట కాబట్టి ఈ చిత్రం కరెక్ట్ ఎట్లా అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు కొన్నిసార్లు నూట నలభై ఏడు కిలోమీటర్ దగ్గరకు వస్తుంది సూర్యునికి కొన్నిసార్లు నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్ దూరంగా వెళ్తుంది ఈ విధంగా సూర్యునికి దగ్గరగా నూట నలభై ఏ ఏడు మిలియన్ కిలోమీటర్ దగ్గరగా రావడాన్ని మనం ఏమంటామంటే పరిహేలి అంటాము పరిహేలి ఈ నూట నలభై ఏడు మిలియన్ దగ్గరగా ఉంది కదా దీన్ని పరిహేలి అంటాం నూట యాభై రెండు మిలియన్ దూరంగా ఉంది కదా దీన్ని అపహేలి అంటాము అపహేళి అని అంటాం ఇది ఈ పరిహేలి అనేది జనవరి మూడవ తేదీన అపహేల్ అనేది జూలై నాలుగవ తేదీన మనకు జరుగుతుంది ఇది మనకు టెక్స్ట్ బుక్లో లేకున్నా మనం తెలుసుకోవాలి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అంటే మీరు భవిష్యత్తులో రాసే ఉద్యోగాలకు ఇవి చాలా ముఖ్యమైనటివి ఈ విధంగా మనకు ఈ చిత్రాల్లో మనకు ఈలో ఇచ్చినటువంటి చిత్రం కొంచెం సైడ్ వంగి ఉన్నటువంటి ప్రామాణిక దీర్ఘ వృత్తాకార కక్ష అనేది కరెక్టు ఈ విధంగా ఈ విధంగా తిరిగేటప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ముఖ్యంగా లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క భూమి సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది ఇది మనకు ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయాలు అయితే ఈ భూభ్రమణం భూ పరిభ్రమణం గురించి చెప్పుకున్నప్పుడు మనం ముందే చెప్పుకున్నాం ఈ భూభ్రమణం వల్ల రాత్రి బగుళ్ళు ఏర్పడతాయి భూ పరిభ్రమణం వల్ల యొక్క ఋతువులు సముద్ర ప్రవాహాల మార్పులు ఇవన్నీ జరుగుతాయి మనకి కక్ష అనేది కక్ష అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష అంటాం వాస్తవానికి ఇది తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లుగా ఉంది భూమి యొక్క కక్ష ఇది మనకు సంబంధించినటువంటి అంశం మనము తెలుగులో చెప్పేటువంటి ఈ భూమి అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో అర్త్ అంటాం అర్తో అనేటువంటి ఈ యొక్క గ్రీకు పదం నుంచి ఇది ఉద్భవించిందనమాట అర్తో అనేటువంటి ఈ అర్తో అంటే ప్రధానంగా అర్థం ఏమంటే నేల మట్టి పొడి పొడిమట్టి మన పొడి మట్టి అనేటువంటి ఈ అర్థంతో నేల మట్టి పొడి మట్టి అనేటువంటి ఈ అర్థంతో ఈ యొక్క అర్థో అనేటువంటి గ్రీకు పదం నుంచే మనకు ఆర్త్ అనేటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ పదం లేదా భూమి అనేటువంటి పదం పుట్టిందని చెప్తారు వాస్తవానికి సంస్కృతంలో భూమికి అనేక అర్థాలు ఉన్నాయి భూమి అంటాం పృథ్వీ అంటాం అవణి అంటాం ధరణి అంటాం భారతదేశంలో ఎక్కువ భాషలన్నీ సంస్కృతం నుంచే ఉద్భవించడం జరిగిందనమాట కాబట్టి సంస్కృతం అనేది అతి ప్రాచీనమైనటువంటి భాష వాటిలో అనేక అర్థాలు ఉన్నాయి కానీ ప్రధానంగా మనం చెప్పేటువంటి ఆర్త్ అనేటువంటిది అర్థో అనేటువంటి గ్రీకు పదం నుంచి ఉద్భవించిన దానికి నేల మట్టి పొడి మట్టి అనేటువంటి అర్థం వస్తుంది దీన్ని విద్యార్థులు మీరు గమనించాలి ఈ పాఠ్యాంశంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం భూమి అంతర్గత నిర్మాణం మనము దాన్ని అర్థం చేసుకోవడానికి కోసం రఫ్గా మనం బోర్డు మీద ఈ చిత్రం అనేది వేయడం జరిగింది ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ఈ యొక్క భూమి అంతర్గత నిర్మాణం ఈ యొక్క చిత్రాన్ని చర్చించే ముందర భూమి అంతర్గతంగా ఏముందో పూర్తిగా అయితే ఇప్పటికీ ఎవరికి తెలియదు ఎందుకంటే మానవులు ఇంతవరకు త్రవ్వడం ద్వారా గనుల త్రవ్వకం ద్వారా మూడు కిలోమీటర్ల లోపలికి మాత్రమే తవ్వారు ఇంతవరకు అదే ఈ గొట్టపు బావుల ద్వారా ఆరున్నర కిలోమీటర్లు మాత్రమే లోపలికి వెళ్ళారు మనకు భూమి లోపల వివరాలు అయితే ఇప్పటికీ పూర్తిగా అయితే తెలియదు కానీ ఇక శాస్త్రవేత్తలు అంచనా వేసినటువంటి దాని ప్రకారం మనకు టెక్స్ట్ బుక్లో ఈ సమాచారంతో ఒక చిత్రం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ చిత్రాన్ని ఒకసారి గమనిద్దాం వాస్తవానికి భూమి లోపలికి ప్రతి ముప్పై రెండు మీటర్లు లోపలికి వెళ్ళే కొద్దీ ఒక సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇది అత్యంత ముఖ్యమైనది అయితే మనకు టెక్స్ట్ బుక్లో లేదు కానీ మనం తెలుసుకోవాలి ప్రతి ముప్పై రెండు మీటర్లు లోపలికి వెళ్ళే కొద్దీ ఒక సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది ముప్పై రెండు మీటర్లు లోపలికి వెళ్తే ఒక సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగును అనమాట కాబట్టి భూమి లోపలికి వెళ్ళడానికి ఎందుకు అంత లోపలికి వెళ్ళి పరిశోధన చేయలేదంటే ఈ విధంగా భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది భూమి నాపి మధ్యలో భూమి లోపల చివరి నాపి అంటే లాస్ట్లో మనకు ఆరు వేల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఆరు వేల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటే అక్కడికి ఏ పరికరము పోలేదు వంద సెంటీగ్రేడ్లకే మన నీరు ఆవిరైపోతుంది ఆ విధంగా సరే మన పిక్చర్ చూస్తే మనకు భూమి యొక్క అంతర్గత నిర్మాణాన్ని గమనించినట్టయితే దీన్ని మనము భూపటలం అంటాం భూపటలము అంటాం ఇట్లా రాస్తాం భూపటలం అంటాం రెండవది భూ ప్రావారము మూడవది ఇదంతా భూ కేంద్ర భాగమే అయితే దాంట్లో మరి మూడో దాంట్లో ఆ ఇచ్చినారు అంటే బయట కేంద్ర భాగం తర్వాత మూడులో ఆ అని ఇచ్చినారనమాట రెండోది అంటే దీన్ని మనము మన అవగాహన కోసం మూడులో ఏ అని పెట్టుకుందాం తర్వాత మూడులో బి లోపలి కేంద్ర భాగం ఇది ఒకసారి గమనిద్దాం మొదటిది భూపటలం ఈ భూపటలంలో ముఖ్యంగా ఒక శాతం మాత్రమే ఉంది అంటే భూ పైపరం మనం నివసించేదంతా భూపటలమే ఈ భూపటలము ముఖ్యంగా ఈ యొక్క శిలావరణం జలావరణం ఈ వాతావరణం ప్రధానంగా ఈ భూపటలంలో ఉంటుంది ఇది ముప్పై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్లు అని చెప్పారు అంటే దాదాపు జీరో నుంచి హండ్రెడ్ అని చెప్పొచ్చు ఒక విధంగా టెక్స్ట్ బుక్లో ముప్పై నుంచి వంద అని చెప్పినారు కానీ జీరో నుంచి హండ్రెడ్ అని చెప్పచ్చు ఇది మొత్తం భూమిలో వన్ పర్సెంటే రెండవది భూ ప్రావారము ఈ భూ ప్రావారం అనేది వంద కిలోమీటర్ల నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ భూ ప్రావారంలో ముఖ్యంగా సిలికేట్లు అనేటువంటి రసాయనాలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఇది మొత్తం భూమిలో పదహారు శాతం మాత్రమే ఉంది తర్వాత భూ కేంద్ర మండలాన్ని తిరిగి రెండుగా విభజించడం జరిగింది బయటి కేంద్ర భాగం ఇది రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల వంద లోపలి కేంద్ర భాగం ఇది ఐదు వేల వంద నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు మొత్తానికి కేంద్ర భాగము రెండు వేల తొమ్మిది వందల నుంచి మనకు రెండు కలిపితే ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు ఇది మొత్తం బయట కేంద్ర భాగం అన్నమాట ఈ బయట కేంద్ర భాగంలో ముఖ్యంగా ఇనుము నిఖేలు అనేటివి భార లోహాలుగా ఉండవు ద్రవలోహాలుగా ఉంటాయన్నమాట అయితే ఈ లోపలి కేంద్ర భాగంలో ముఖ్యంగా అంటే ఐదు వేల వంద నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ల లోపల అంటే లాస్ట్ అనమాట నాభి అంటాం అక్కడ మిశ్రమలోహంగా ఇనుము అదేవిధంగా బంగారు ఇవి రెండు కలిసి మనకు భారలోహంగా ఉంటాయి ఇక్కడేమో ఇనుము నిక్కలు ద్రవరూపంలో ఉంటాయి ఇక్కడ ఇనుము బంగారు భారలోహంగా ఉంటాయి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా ఈజీగానే ఉంటుంది అనమాట ఎందుకంటే భూపటలం భూప్రాభారము భూ కేంద్రం భూ కేంద్రంలో తిరిగి బయట కేంద్ర భాగము లోపలి కేంద్ర భాగం ఉంటాయి భూపటలంలో రాళ్ళు ఉంటాయి సిలికేట్లు ఉంటాయి బయట కేంద్ర భాగంలో ద్రవ ద్రవరూపంలో ఉంటుంది లోపలి కేంద్ర భాగంలో ఇనుము బంగారు భారలోహంగా ఉంటుంది అంతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి భూపటలం వన్ పర్సెంట్ భూ ప్రభారం సిక్స్టీన్ పర్సెంట్ రిమైనింగ్ మొత్తం భూ కేంద్రం అంతా బయటలో బయట కేంద్ర కేంద్రభాగము లోపలి భాగం అన్నీ కలిసి ఎనభై మూడు శాతం ఉన్నాయి అంటే భూపట్టణం మనం నివసించేది అక్కడ మనం టెక్స్ట్ బుక్లో చెప్పినట్టు కోడి గుడ్డు ఉంటే గుడ్డు పైన ఉన్నటువంటి ఆ తెల్లని బొప్పి అంటాం దానితో సమానంగా చెప్పచ్చు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉందన్నమాట అయితే ఈ భూ కేంద్ర భాగంలో ముఖ్యంగా ఇక్కడ ఈ ద్రవ రూపంలో మనకు ఈ యొక్క శిలలన్నీ కరిగి ఉంటాయన్నమాట ఎందుకంటే దాన్ని మనం ఏమో ఏమని చెప్పచ్చు అంటే భూమి లోపల ఈ శిలలన్నీ ఉన్నటువంటి ద్రవాన్ని మాగ్మా అంటారు ముఖ్యంగా ఈ ఈ విషయము భూకంపాలు అగ్నిపర్వతాలు తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట ఈ అర్త్ఫిక్స్ అంటాం భూకంపాలు ఈ భూమి లోపల వేడి వలన భూమి పైన ఉన్నటువంటి పలకలు కదలడం వలన భూకంపాలు వస్తాయన్నమాట భూమి కదులుతుంది భూకంపం అంటే ఏంది భూమి కదడానికి భూకంపం అంటాం తర్వాత అగ్నిపర్వతాల్లో మనకు యొక్క లావా అంటే శిలాద్రవం బయటకు వస్తే లావా లోపల ఉంటే మాగ్మ ఇది అగ్నిపర్వతం అనుకుంటే ఈ భూమి లోపల ఈ శిలాద్రవం ఉంటుంది ఇది ఒక సన్నని గొట్టం ద్వారా అంటే ఎక్కడ బలహీనంగా ఉంటుందో అక్కడ ఈ భూమి లోపల ఉన్నటువంటి శిలా ద్రవము బయటికి వస్తుంది ఈ లోపల ఉంటే మాగ్మా అంటాం అదే బయటికి వచ్చి ఇలా బయటికి వచ్చి ఇట్లా పారేదాన్ని మనం ఏమంటామంటే లావా అంటాము కాబట్టి ఈ లోపల అంటే భూమి లోపల ఉన్నటువంటి కేంద్ర భాగంలో శిలలన్నీ కరిగి మాగ్మా రూపంలో ఉంటాయి అయితే అవి అగ్నిపర్వతాల ద్వారా బయటికి వచ్చి మనకు లావా రూపంలో మనం చూస్తాము అదేవిధంగా ఈ భూమి లోపల ఉన్నటువంటి ఈ యొక్క శిలాద్రవాలు వేడి వలన భూమి అప్పుడప్పుడు కలుగుతుంది ఆ విధంగా కలడానికి భూకంపాలు అంటే భూకంపాలు అగ్నిపర్వతాలను అర్థం చేసుకోవాలంటే ఈ భూమి అంతర్గత నిర్మాణాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఎక్కువగా భూకంపాలు అగ్నిపర్వతాలు అనేటివి భూమి బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఈ యొక్క ఉదాహరణకు పసిఫిక్ మహాసముద్రం ఆ యొక్క అంచుల చుట్టూ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క పసిఫిక్ అగ్ని వలయం అని చెప్తామన్నమాట ఈ అగ్నిపర్వతాలు అనేటివి ముఖ్యంగా భూమి బలహీనంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రం ఈ రెండు వైపులా భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి పసిఫిక్ మహాసముద్రం అంచుల్లో అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రం ఈ అట్లాంటిక్ మహాసముద్రం అంచుల్లో ఎక్కువగా అగ్నిపర్వతాలు భూకంపాలు అనేటివి ఎక్కువగా ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ భూమి సముద్రంలో భూమి బలహీనంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన భారతదేశాన్ని ఒకసారి గమనిద్దాం మన భారతదేశంలో కూడా ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేటివి ఉన్నాయన్నమాట బంగాళాఖాతంలో ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో బారెన్ నార్కొండం అనేటువంటి రెండు అగ్ని పర్వతాలు అనేటివి మనకు ఇక్కడ విలుప్త అగ్నిపర్వతాలుగా ఉన్నాయన్నమాట ఈ అగ్నిపర్వతాలు ఒకనొక టైంలో పేలడం వల్ల మనకు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ దక్కన్ పీఠభూమి అంటాం ఈ దక్కన్ పీఠభూమి ఈ ప్రాంతము కఠినమైనటువంటి అగ్నిశిలల వల్ల ఏర్పడింది అని చెప్తారనమాట కాబట్టి మనకు భారతదేశానికి సంబంధించి అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో భార్యన్ నార్కొండం అనేటువంటి రెండు ప్రదేశాల్లో ఒకనొకప్పుడు పేలి ఇప్పుడు సైలెంట్గా ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి అవి వాటి వల్ల మనకు దక్షిణ భారతదేశం దక్కన్పేట భూమి కఠినమైన అగ్నిశిలతో ఏర్పడిందని చెప్తారనమాట కాబట్టి మనకి భూమి అంతర్గత నిర్మాణం వల్ల ఈ భూకంపాలు అగ్నిపర్వతాలు వీటిని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట ఇది మనకు పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మిగతా అంశాలను సెకండ్ వీడియోలో చెప్పడం జరుగుతుంది మిగతా అంశాలంటే కండచలన సిద్ధాంతం సంబంధించి అక్షాంశాలు రేఖాంశాలు ఆ టైం జోన్స్ లేదా గ్రిడ్ గురించి రెండో వీడియోలో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ